సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం సమ్మక్క గద్ద వద్ద ఉన్నాం. ఇటు సమ్మక్క వద్ద అటు సారలక్క గద్ద వద్ద భక్తుల రద్దీ చూసుకోవచ్చు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే సారలక్కను మరి కాసేపట్లో గద్దల మీదకి తీసుకురానున్నారు. కన్నపల్లికి వెళ్లిన తర్వాత అక్కడ పూజలు చేసి ఆ తర్వాత సారలక్కని ఇక్కడికి తీసుకొస్తారు. అయితే ప్రధాన ఇక్కడ గద్దలకు వద్ద పూజారి అరుణ్ మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి పూజలు జరుగుతాయి, ఇప్పుడు ఏం జరుగుతాయి, ఏమేమి ఉంటాయి? అయితే ఈ మహాజాతరకు ఈ రోజు నుంచి ప్రారంభమైందండి. ఫిబ్రవరి 21, 22, 23, 24 అంటే 21 బుధవారం రోజున దాదాపు 11 ప్రాంతంలో ఇక్కడ సమ్మక్క పూజలు, ఇటు సారలమ్మ పూజలు గద్దెలల్లోకి వచ్చి అంటే ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఊర్లో ఉన్న గుళ్ళ ప్రత్యేకంగా పూజలు చేసి ఈ గద్దెలల్లోకి వచ్చి అమ్మవారి గద్దెలు అలికి దీపం పెట్టి పీఠముగ్గు వేయడం జరుగుతుంది. మరలా ఇదే రోజు సాయంత్రం ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పగిడిద్దరాజును పునుగొండ్ల కామారం నుంచి తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఇది సమ్మక్కకు అట్లాగే ఇటు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సారలక్క ఎప్పుడు తీసుకొస్తారు? దాదాపు 6 గంటల ప్రాంతం నుంచి సారలక్క కన్నపల్లి నుంచి బయలుదేరుతుంది. అంటే సారలమ్మ వచ్చే ముందు హనుమంతుని రక్ష నీడలో వస్తుంది. ఎటువంటి దుష్ట శక్తుల కన్ను ఆ అమ్మ సారలమ్మ మీద పడకుండా హనుమంతుని రక్ష నీడలో అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 5 కిలోమీటర్ల నడకదారిలో వచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఎలాంటి పూజలు చేస్తారు కన్నపల్లిలో, ఇక్కడ ఎట్లా ఉంటుంది, గద్దెలు మళ్ళీ క్లీన్ చేస్తారా? గద్దెలు క్లీనింగ్ అనేది ఉండదండి. గద్దెలు అలా అమ్మవారి ముడుపులు అన్ని ఇలానే ఉంటాయి. ఏంటంటే భక్తులు అంటే పూజలు భక్తులు వస్తారు కదా, ఇబ్బంది లేకుండా ఈ మన అధికారులు చేస్తున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సార ప్రత్యేకంగా ఇప్పపూలను నైవేద్యంగా పెట్టి ఇప్పపూ సారని ఆరబోసి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేయడం జరుగుతుంది. బంగారం స్పెషల్ ఏంటి? బంగారం స్పెషల్ ఏంటి? బంగారం సంబంధించి ఏంటంటే నిలువెత్తు బంగారం కోరిన కోరికలు తీర్చే తల్లులు కదా. ఏ కోరిక అయితే నెరవేరుతుందో నిలువెత్తు బంగారం సమర్పించడం జరుగుతుంది. అట్లానే కాక ఈ బంగారాన్ని ఏది పగిడిద్దరాజుగా సమక్క భావిస్తారు. అంటే బంగారు రాజు పగిడిద్దరాజును బంగారంగా భావిస్తారు కాబట్టి భక్తులు ఈ బంగారాన్ని తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. ఎంతో ఇష్టమైన పగిడిద్దరాజు రూపంలో ఈ మొక్కుబడులు సమర్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ చరిత్ర ఏంటండి, సమ్మక్క సారలకు సంబంధించిన చరిత్ర ఏంటి, చిలకలగుట్టలో ఏం జరిగిందని మీ పూర్వీకులు చెప్తున్నారు? అది ఏంటంటే చాలా వరకు తప్పుడు మేడారం జాతర గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఏంటంటే రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అమ్మవారి ప్రస్థానం అనేది ఎప్పుడో వెనకట అంటే ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభమైంది. ఈ కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకొని వాటి చుట్టూ కథలు అల్లి ప్రచారంలో ప్రచారించడం జరిగింది. కానీ అది మాత్రం తప్పండి, ఎందుకంటే ఇంకా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు దాదాపు కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కదా. అట్లాంటిది ఈ అంటే ఒక రీసెర్చ్ సరైన కథ లేక భక్తులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అట్లాంటి దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంటే మీకు తెలిసిన చరిత్ర అంటే పూర్వీకులు ఏం చెప్తారు? ఈ వీళ్ళు అమ్మవార్లు అంతేగాని యుద్ధాలు జరిగి ఇదైంది వాళ్ళకి కాదు. ఎందుకంటే కాకతీయ రాజుకు అంటే ఛత్తీస్గఢ్ లో ఉంటాడు కాకతీయ రాజు. కాకతీయ రాజుకు ప్రతి జాతర అప్పుడు మా ఇంట్లో నుంచి పసుపు కుంకుమ పట్టుచీర వెళ్తుంది. కాకతీయ రాజు కూడా ఆయనకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళ లైబ్రరీలో కూడా వాళ్ళ వంశానికి చెందిన చరిత్ర ఉంటుంది. దాంట్లోనే రిఫర్ చేసి చూసినా కూడా దాంట్లో అసలు కాకతీయులకు ఇక్కడ సమ్మక్కకు పన్ను కట్టి యుద్ధాలు జరిగిన అనేది కూడా లేదు. కానీ ఎక్కడ ఇది క్రియేట్ అయిందో కూడా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, అయితే సమ్మక్క సారలమ్మ చరిత్ర పైన దానికి సంబంధించిన రీసెర్చ్ జరగాలి. కొంత ప్రచారంలో ఉన్న దానిలో కొన్ని అయితే నిజం లేదు, యుద్ధాలు జరిగాయి అనే దానిలో నిజం లేదు. అయితే చరిత్రను పరిశోధించి ఆ తర్వాత దానికి సంబంధించిన చరిత్రను లిఖించాలని అరుణ్ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు ఈరోజు సారలక్కను కన్నపల్లి నుంచి తీసుకొస్తారు. ప్రత్యేక పూజలు అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. ఇక రేపు చూసుకున్నట్లయితే సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేకంగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఈ పూజలు నిర్వహిస్తారు. అయితే మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీ సంఖ్యలో ఈ 3 రోజుల పాటు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈరోజు పగిడిద్దరాజు, సారలమ్మ, అదేవిధంగా ఈ
వివిధ ప్రాంతాల నుంచి ఈ ముగ్గురు దైవాలకు సంబంధించి ఈ రోజు ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది భక్తుల ఆ రద్దీ కొనసాగుతుంది దాదాపు ఈ 3 4 రోజుల పాటు యాత్ర జరగనున్న నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో ఆ కన్నపల్లి నుంచి ఆ సారలమ్మను ఆ గద్దలపైకి తీసుకొచ్చే अवकाश दाखिल संबंधी अन्नी एर्पा इकड़ पूजार कैमरा सत्यता सारंग पर मेडारम।